Hi everybody, welcome to Stree's Recipes. ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఐటమ్ డోక్లా అండి. ఇది గుజరాత్లో చాలా స్పెషల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పెరుగు, ఈను, కొద్దిగా అల్లం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు శనగపిండి ఇందులో వేసుకొని పెరుగు ఒక కప్పు వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేద్దాం. కొద్దిగా ఈనో పౌడర్ వేద్దాం. చూసారు కదండి, ఈ బ్యాటర్ మొత్తం ఇలా రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయిన దాన్ని ఒక కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని దానిపైన ఈ బౌల్ ఇలా పెట్టి ఒక 15 to 20 మినిట్స్ హీట్ చేసుకోవాలి. విజిల్ లేకుండా 15 to 20 మినిట్స్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. డోక్లా రెడీ అయ్యే లోపల మనము డోక్లాకి తడకా చేసుకోవడానికి తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపుకు కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు. ఇందులో కొద్దిగా పంచదార, పంచదార వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఒకసారి మనం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత
నైఫ్ తో ఒకసారి ఇలా చూసుకుంటే చాకుకు అంటకుండా ఉండాలి. తర్వాత ఇలా రివర్స్ తీసుకొని ఇలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి డోక్లాని. ఇలా కట్ చేసుకున్న డోక్లా ముక్కల పైన మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ తాలింపును వీటిపై వేసుకోవాలి. ఇందులోని వాటర్ అంతా దీన్ని పీల్చుకుని స్పాంజ్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదండి, ఇలా రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో స్పాంజీ టెక్చర్తో డోక్లా రెడీ అయింది. చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.